జగన్తో సినీ ప్రముఖులు చర్చలు కొనసాగుతున్న మరికాసేపట్లో వాళ్ళంతా కూడా మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది అయితే ఈ జరుగుతున్న భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా సినిమా బ్యూరో ఇన్ఛార్జ్ నాగేంద్ర కుమార్ అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం నాగేంద్ర కుమార్ ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న భేటీ ఉందో దీని తీరుపై టాలీవుడ్ రెస్పాన్స్ ఎలా ఉంది అలాగే నాగార్జున ఎన్టీఆర్ ఇవాళ్ల భేటీకి ఎందుకు హాజరు కాలేదు సమాచారం ఉందా నాగార్జున అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మీటింగ్కి ఎందుకు అటెండ్ అవ్వలేదు అన్నమాట ఒక్కసారి పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ చాలా వెల్ ప్రీ ప్రీప్లాన్డ్గానే మొట్టమొదటి నుంచి ఈ డేట్ అన్నది ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఇవాళ రేపా అన్నట్టుగా ముందుకొచ్చి ఈ రోజున ఫిక్స్ అయింది అది ఆల్రెడీ ఏవైతే మన సినిమా పరిశ్రమ వైపు నుంచి ఆల్రెడీ అక్కడ వెళ్ళిన డిమాండ్లు కానీ లేకపోతే రిక్వెస్ట్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సాధికారికమైన లేదా ఒక పరిపూర్ణమైన పరిష్కారాలు అంటే దాదాపుగా పరిపూర్ణంగా అంటే పూర్తిగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో వచ్చినట్టుగా అన్ని పూర్ణకుంభ స్వాభగతం అక్కడ దొరకపోయినప్పటికీ కూడా కొంతవరకు ఇక్కడ ఉన్న సమస్యలకి పరిష్కార మార్గాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దొరికే దిశగా మాత్రమే ఇవాళ మీటింగ్ కన్ఫర్మ్ అయింది దీనికి సంబంధించి ఇంతకుముందు జరిగిన చర్చల్లో ఐఏఎస్ అధికారులు కూర్చున్నారు ఇక అక్కడున్న చాంబర్ వ్యక్తుల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ చిరంజీవి గారు లాస్ట్ టైము ప్రభుత్వం ఆహ్వానం మేరకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకే తను వెళ్తున్నానని చెప్పి ఆయన మీడియాకు మరొకసారి నొక్కి ఒక్కడి నుంచి చెప్పి వెళ్ళడం జరిగింది లాస్ట్ టైము అదే పాయింట్ని మళ్ళీ ఆయన ఈసారి ఎస్టాబ్లిష్ చేశారు నా ఒక్కడికే ఆహ్వానం వచ్చింది తక్కుమ వాళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి అన్నది తెలియదు అన్నది కూడా మీడియాలోని అది కూడా ఆ వార్త కూడా బయటికి రావడం జరిగింది ఈ ఇవన్నిటినీ మనం క్రోడీకరించి సమీక్షించి చూస్తే గనక వీటికి సంబంధించిన పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఫార్ములేట్ అయి ఉన్నాయి ఆల్రెడీ రిజాల్వ్ అయి ఉన్నాయి ఆ రిజాల్వ్ అయి ఉన్న మొత్తం ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మీటింగ్లో చర్చించడం కోసం ప్రభుత్వం తాను ఏం చెయ్యబోతోందో అంటే ఇప్పుడు కొత్తగా వెళ్ళి చిరంజీవి గారు ప్రభాసు మహేష్ వీళ్ళందరూ వెళ్ళి లేకపోతే వాళ్ళకన్నా ముందు ఆదికి ముందుగా గవర్నమెంట్ ఆహ్వానం మేరకెళ్ళి అంటే గవర్నమెంట్కి సంబంధించిన మనుషులు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా ఉంటూ వచ్చారో ఒక పోసాని కృష్ణ కానీ లేకపోతే ఒక ఆలి కానీ లేకపోతే తటస్థంగా ఉన్న నారాయణమూర్తి గారు కానీ వీళ్ళందరూ కూడా ముందుగానే వెళ్ళడం జరిగింది ముందు వెళ్ళినా వెనకెళ్ళినా కూడా ఇప్పటి వరకు డిమాండ్లు కానీ రిక్వెస్ట్లు కానీ అభ్యర్థనలు కానీ ఏవైతే ఉన్నాయో కోరికలు కానీ ఇవి అన్నిటికి సంబంధించి వాళ్ళు ఏదైతే ఒక పరిమితిని గీసుకున్నారో ఏదైతే దేనికైతే వాళ్ళు ఒక బౌండరీని ఫిక్స్ చేసుకున్నారో ఆ బౌండరీ మేరకు వాళ్ళు కొన్ని కొన్ని సహాయాలు సహకారాలు అందించడం కోసం ఎస్ నాగేంద్ర కుమార్ ఇంతమంది భేటీలో కనిపిస్తున్నా కూడా మంచి ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళలేదేంటి అటు మనోజ్ కానీ విష్ణు కానీ మోహన్ బాబు గాని ఎవరు వాళ్ళు కనిపించటం లేదు అంటే మరి వాళ్ళకి ఆహ్వానాలు ఇప్పుడు ఆహ్వానాలు అందిన వాళ్ళు మాత్రమే వెళ్ళారు అన్నది మనకు ఉదయం నుంచి వినిపిస్తున్నమాట అది చిరంజీవి గారు తను డైరెక్ట్గా నాకు ఆహ్వానం వచ్చింది నాకు ఆహ్వానం వచ్చిన మేరకే నేను వెళుతున్నానండి లాస్ట్ టైము ఈసారి కూడా ఎందుకంటే తను ఎక్కడైనా అంటే రాసుకు పూసుకుని చిరంజీవి గారు ముందుకు వెళ్తున్నాడు అని చెప్పి పిలవని పే పిలవని పేరంటానికి వెళ్తున్నాడు చిరంజీవి గారు అని చెప్పి ఎక్కడైనా అటువంటి ఒక వ్యాఖ్యానాలు కానీ విమర్శలు కానీ వినిపిస్తాయనే ఉద్దేశంతో ఆయన ముందుగానే చెప్పడం జరిగింది అలాగే అలాగే ఈ రోజున మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం అందరూ కూడా అంటే మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా జీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం అని చెప్పి రకరకాల అభ్యర్థనలు చేయడం జరిగింది కానీ అవన్నిటినీ అడ్ వాటన్నిటికీ ప్రతిరూపంగానే లాస్ట్ టైం చిరంజీవి గారిని పిలవడం జరిగింది మొట్టమొదట ఓం ప్రథమం అని చెప్పి దాన్ని సమర్థిస్తూ నాగార్జున గారు కూడా మరో సందర్భంలో ఆయన మా అందరి తరఫున వెళ్ళారు ఆయన వెళ్ళారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీటికి పరిష్కార మార్గాలు దొరుకుతాయని చెప్పి నాగార్జున గారు చాలా గట్టిగా ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు మంచు విష్ణు కానీ మోహన్ బాబు గారు కానీ వెళ్ళకపోవడానికి మరి వాళ్ళ దగ్గర నుంచి సరి సముచితమైన ఆహ్వానాలు వాళ్ళకు అందలేదా లేకపోతే అందిన వాళ్ళు వెళ్ళలేదా అన్నదానికి వెళ్ళిన అందిన వాళ్ళు మాత్రమే వెళ్ళారన్న ఒక ఒక నేపథ్యంలో మనం కనుక చూసుకుంటే వాళ్ళకి ఆహ్వానాలు అందలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు అనే ఒక ఆలోచన కూడా అందరిలోనే ఉంది అదే మాట నాగార్జున గారికి కూడా వినిపిస్తోంది ఎందుకంటే నాగార్జున గారు అమలు గారికి కరోనా వచ్చిన కారణంగా ఆయన వెళ్ళలేదన్నది ఒక ఒక వెర్షన్ అయితే ఇంకో వెర్సను ఆయనకు కూడా ఆహ్వానం అందలేదు అనే ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తోంది అక్కడ కాబట్టి ఎవరికైతే అందింది ఎవరైతే